వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు రామకోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం గురుగారు. విద్యార్థులు, ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఒకప్పుడు చాలా బాగా చదివేవాళ్ళు, అంటే చిన్నప్పుడు ఉన్న క్లాసెస్ 1-5 వరకు, 6th వరకు బాగా చదువుతున్న పిల్లలు రాను రాను ఎదిగే కొద్దీ, తెలివితేటలు పెరిగే కొద్దీ సరిగ్గా చదవట్లేదు అనే మాట పేరెంట్స్ నుంచి కంప్లైంట్గా ఎప్పుడు వినపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా జ్యోతిష్యపరంగా కూడా కొన్ని కొన్ని ట్రయల్స్ వేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా అసలు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవాలి, వాళ్ళు బాగా చదవాలంటే ఏం చేయాలి, ఎందుకంటే ఇవాళ వాళ్ళు బాగా చదివితేనే నెక్స్ట్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి, తల్లిదండ్రులు చేసే పూజలు కావచ్చు, పిల్లలు చేయాల్సినవి కావచ్చు, అసలు ఎందుకు అలా పిల్లల్లో మార్పు వస్తుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియచేయండి. ఏ విద్యార్థి అయినా ఎంత తెలివిగలవాడు అనేది జాతకం చూస్తే, ఏ వ్యక్తికైనా వాళ్ళకి అది తెలివితేటలకి వాళ్ళు చదివే చదువుకి ఏ గ్రహం అధిదేవుడు అనేది చూస్తే బుధుడు అధిదేవుడు. ఆ బుధుడికి అతి శుభగ్రహమైన గురువు కలిసినప్పుడు వాళ్ళ తెలివితేటలు తెలుస్తాయి. ఆ గురువు కనుక లేకపోతే వాళ్ళకి తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అలాగే బుధాదిత్య యోగం, సూర్యుడు బుధుడు, సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళ కింద లెక్క. అదేవిధంగా సూర్యుడు ఉత్సస్థుడు మేషరాశిలో అవుతాడు, అక్కడ బుధుడు కనుక ఉండేటట్లయితే వాళ్ళు మహామేధావుల కింద లెక్క అవుతుంది. అలాగే ఇంకొక రాశిలో కూడా కన్యారాశిలో బుధుడు ఉత్సస్థుడు, అక్కడ గురువు కాంబినేషన్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు మహామేధావుల కింద అవుతారు, లెక్క అవుతుంది. ఆ తర్వాత అయితే వీళ్ళు గురువు ఉండి కూడా, గురువు ఉన్నప్పుడు మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు అవుతారు. ఆ మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు అలాగే కంటిన్యూగా కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే శత్రువులు రావడం. ఆ శత్రువులు వాళ్ళ జాతకంలోనే ఉన్నారా, ఎవరెవరు శత్రువులు ఏమిటి అనేది చూస్తే ఆ శత్రువులు జాతకంలో ఉండొచ్చు, లేకపోతే గోచారంలో కూడా రావచ్చు. జాతకంలో కనుక ఉండేటట్లయితే ఎవరెవరు ఆ శత్రువులని చూస్తే, ఒక శత్రువు శని. శని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోవడం, ఉదాసీనత, కాంప్లసెన్సీ, లేజినెస్, లెథార్జీ, కాంప్లసెన్సీ అండ్ డైవర్షన్స్ వీటన్నిటి యూజ్ చేసేటట్లయితే అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళల్లో విద్య అభ్యసించడం పట్ల ఆసక్తి సన్నగిలిపోతుంది. అందుకని వాళ్ళకి ఈ శనిదేవుని ప్రార్థించితే, వాళ్ళు పూజలు చేసి ప్రార్థించితే ఆ శని వీళ్ళకి అనుకూలమయ్యి ఆ తర్వాత నిత్యం పూజలు చేయాలి. ఒకసారి గుళ్ళో పూజ చేసి ఆ తర్వాత నిత్యం పూజలు చేస్తే శని అనుగ్రహిస్తాడు, శని ఇబ్బంది పెట్టడం మానేస్తాడు. మానేసేసిన తర్వాత వాళ్ళు దీని నుంచి బయటకు వస్తారు, వాళ్ళు చక్కగా చదువుతారు. రెండవది, రాహువు కనుక వచ్చేటట్లయితే చదవాలంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది. అదే పిల్లలు చదవమని అంటే ఏడుపు లంకించుకుంటున్నారు అని అంటూ ఉంటారు కదా, అది రాహువు చేస్తాడనమాట. అలాగే రాహువు వల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంది, వాళ్ళు జీవితంలో ఉపయోగపడని పనికి మాలిన చదివేదో చదువుతారు. ఉదాహరణకి ఒక అమ్మాయి యానిమేషన్ కోర్సు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి 2 సంవత్సరాలు ఎంతో శ్రమ ఖర్చు పెట్టి ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతోటి నాకు ఈ కోర్సు మీద ఇంట్రెస్ట్ లేదు అని మళ్ళీ డిగ్రీ కోర్సులో చేరింది. అది రాహు చేస్తాడనమాట. ఒకటి ఏంటంటే చదవాలంటే, ఏ సబ్జెక్ట్ అయినా చదవాలంటే వాళ్ళకి ఏడుపు వస్తూ ఉంటుంది. రెండవది, పనికిమాలిన చదువు చదివిస్తాడు రాహు. తర్వాత మూడో శత్రువు ఎవరంటే కేతు. కేతు స్వభావం ఏంటంటే విఘ్నాలు కలుగు చేస్తాడు. నాకు తెలిసిన ఒక అనేక కేసుల్లో వాళ్ళు ఫెయిల్ కావడం జరుగుతుంది, మేధావులు అయ్యిండు కూడా. ఇక అసలు ఒక్కోసారి ఎంతవరకు డ్యామేజ్ చేస్తాడంటే కేతువు, ఆ కేతువు ఒక వ్యక్తి విషయంలో మహామేధావి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను చదవను పో అని భీష్మించుకొని కూర్చుని ఆ తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. కేతువు అంత పెద్ద డ్యామేజ్ చేస్తాడు. అందుకోసం కేతువుని ప్రార్థించాల్సి ఉంటాను. అలాగే కేతువు ఇంకొకటి ఏం చేస్తాడంటే, వీళ్ళు ఏం చేస్తారు, ఈ బద్ధకం, నిర్లక్ష్యం, ఉదాసీనతతోటి వాళ్ళు మొదటి నుంచే చదవకుండా చివరిలో చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చివరిలో సరిగ్గా పరీక్షలు ఉండేవి. ఈ కేతువు ఏం చేస్తాడంటే సరిగ్గా ఆ టైంలో ఈ జాతకుడికి కానీ జాతకురాలికి కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలో, ఇంట్లో తల్లిదండ్రులకు బాగోకపోవడమో, లేకపోతే
తాత ఇంకెవరైనా అమ్మమ్మ నాయనమ్మలకి ఏదైనా అనారోగ్య సమస్య తీసుకొచ్చి అప్పుడు ఇంటిల్లిపాది ఇబ్బందుల్లో పాలైనప్పుడు వీళ్ళు చదవకపోతే తర్వాత తల్లిదండ్రులతో అంటారు ఫెయిల్ అయినా సరిగ్గా మార్కులు రాకపోయినా తల్లిదండ్రులు నేను చదవాలనుకున్నాను కానీ నువ్వే చూస్తున్నావు కదా అని వీళ్ళు ఆ ఎక్స్క్యూజ్ ఇస్తారనమాట. అందుకని వీళ్ళందరినీ ప్రార్థిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అయిపోతారు వాళ్ళు. అదే ఆ మొట్టమొదట ఉన్నటువంటి తెలివితేటలతోటి. కానీ ఈ విషయం చాలామంది జ్యోతిష పండితులకి తెలియదు. నా విషయంలోనే జరిగింది. నాకు బుధుడు కన్యారాశిలో ఉండి ఉచ్చస్థుడైనా గురువుతోటి కాంబినేషన్ ఉన్నా నాకు కేతు వచ్చేసేసి శని వచ్చేసి అదే రాశిలో శని వచ్చేసేసి బద్ధకం నిర్లక్ష్యం వేరే వ్యాపకాల మీద ధ్యాసపోయి నేను చదవాల్సిన చదువు సరైన టైంకి నేను కంప్లీట్ చేయలేకపోయాను. కేతువు నాకు ఏంటంటే నేను ఆ రోజుల్లో డిసెంబర్ నెలలో చదువుకోవాలనుకుంటే ఆ రోజుల్లో నేను 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్లో విపరీతమైన చలి ఉండేది. నేను రాత్రి 12-2 దాకా లేకపోతే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదివినప్పుడు కేవలం 3-4 రోజుల్లో నాకు విపరీతమైన జలుబు వచ్చేసేసి నేను చదవలేకపోయేవాడిని. అది కేతువు చేస్తాడు. మన శని వలన ఏంటంటే పోస్ట్పోన్మెంటు నిర్లక్ష్యం వేరే వ్యాపకాల మీద ధ్యాస వెళ్ళడం ఏదో పనికిమాలిన పుస్తకాలు చదువుకోవడం లేకపోతే సినిమాలు చూడడం టీవీ చూడడము టీవీలో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే బాధ్యతని మర్చిపోయి అవి చేస్తారు. చివరికి వచ్చేసేటప్పటికి కేతువు దెబ్బతీస్తారు. అయితే గురుగారు కొన్ని పూజలు కూడా మీరు చెప్పడం జరిగింది, ఇలా పూజలు చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. పూజలు పెద్ద పూజలేం కాదు. ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఇప్పుడు మామూలుగానే వాళ్ళు స్థిమితంగా లేరని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, అలాంటప్పుడు పేరెంట్స్ పూజలు చేయొచ్చా వారి బదులు? తల్లిదండ్రులు పూజలు చేసినా నాయనమ్మ అమ్మమ్మలు లేకపోతే తాతలు చేస్తే 50% ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్లే పూజలు చేస్తే 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఏదీ లేనప్పుడు కనీసం 50% ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పూజ చేస్తే. అందుకే మొదటి నుంచి ఈ పూజలు చేసే పద్ధతిని దైవభక్తి పిల్లలకి నూరిపోస్తే అందువల్ల పెద్దగా చెప్పాలని అవసరం లేదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, వాళ్ళు చాలా సులభంగా చేస్తూ ఉంటారు. అయితే గురుగారు ఆ పూజా విధానాలు ఏమిటి, ఏ పూజలు చేస్తే మంచిది? వీళ్ళకి చిన్నపిల్లలు మనం దశరథ ప్రోక్త శని స్తోత్రం ఇలాంటివి పెద్దవి చెబితే మా వల్ల కాదు అని చెప్పేస్తారు. అందుకని వాళ్ళని కనీసం నీలాంజన సమభాసం శని గ్రహ స్తోత్రం ఉన్నది, నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తం నమామి శనేశ్వరం అని చదివితే 5 సార్లు చదివితే అది సరిపోతుంది. అలాగే రాహువుకు వచ్చేసేటప్పటికి రాహుగ్రహ స్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహగర్భ సంబోధం తం రాహు ప్రణమామ్యహం. కేతువుకు వచ్చేసేసి పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతు ఇవి కనీసం రోజుకు ఒక్కసారి చదివి ఆ తర్వాత వాళ్ళు ఈ గ్రహాలన్నిటికి అధిదేవుడైన శివుడిని ప్రార్థించడం, రాహు విషయంలో అధిదేవత అయినటువంటి దుర్గాదేవిని ప్రార్థించడం, కేతువుకి అతిదేవుడైనటువంటి వినాయకుని ప్రార్థిస్తే వాళ్ళకి ఈ సమస్యలని తొలగిపోయి వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అలాగే రాహు కేతు శనీశ్వరుడు ఈ మూడు అంటే ఈ మూడు గ్రహాలకి స్తోత్రాలను మనం చదువుకోవాలి. అయితే ఏ టైంలో చదవాలి, ఎన్ని సార్లు, ఎప్పుడు చదివినా పర్లేదు, నా దాంట్లో భక్తి ప్రధానం. గురుగారు శనీశ్వరుని ఎక్కువగా తలుచుకోవద్దు అని కూడా అంటూ ఉంటారు. శని ముల్లోకాలకి న్యాయ నిర్ణేత, ఆయన్ని శనే మహాదేవుడు శివుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తోటి పుట్టించాడు. అదేంటంటే ముల్లోకాల్లో ఎవరు ఏ పుణ్యకార్యాలు చేశారో పాపకార్యాలు చేశారో దాని ప్రకారము వాళ్ళకి ఫలితం ఇవ్వడం కోసమని ఆయన నిర్ణయించాడు. అందువలన శనేశ్వరుడు చాలా గొప్పవాడు. శనిని తలుచుకోకూడదు, శనిదేవుడిని ఎప్పుడూ తలుచుకోవాలి. అంతేకాకుండా ఆయనకి మహాలక్ష్మి నుంచి ఇంకొక వరం ఉంది, నీ భక్తులందరినీ నేను కూడా కరుణిస్తాను అని ఆవిడ వరం ఇచ్చింది. ఎందుకంటే అమృత మథనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు వంతుల వారీగా ఆ పాల సముద్రం నుంచి వచ్చే వస్తువుల్ని వాటన్నిటినీ తీసుకుంటూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే ఒకసారి రాక్షసులు వంతు అయిపోయిన తర్వాత దేవతల వంతు వచ్చినప్పుడు మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ ఉద్భవించినప్పుడు ఇది అమృత మథనానికి ముందు జరిగింది. ఆ ఉద్భవించినప్పుడు
దేవతలు మహేంద్రుడేవి దేవేంద్రుడు ఏమన్నాడంటే ఈ లక్ష్మీదేవి మా వంతు మేము తీసేసుకుంటామనంటే శని అక్కడ న్యాయ నిర్ణేతగా ఉన్నతను లేదు ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ ఒక స్త్రీమూర్తి ఒక దేవతామూర్తి, ఆవిడ ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకుంటుందో ఆవిడ ఒక మాతృమూర్తి నాకు తల్లి లాంటిది, ఆవిడ ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపే అంతేగాని మీరు ఇలా మాట్లాడడానికి వీల్లేదని శాసించాడు. అది చూసి అతని సంస్కారానికి అతని మంచి మనస్సుకి లక్ష్మీదేవి ఎంతో సంతృప్తి చెంది ఆవిడ ఒక వరం ఇచ్చింది. సరి నీ భక్తులు నేను చాలా సంతోషపడుతున్నాను, నీ భక్తులందరినీ వాళ్ళు నిన్ను పూజిస్తే వాళ్ళందరినీ నేను కూడా కరుణిస్తాను అన్నాను. అందుకే ఏలినాటి శని పీరియడ్లో ఆర్థిక ఇబ్బందులు అయిన వాళ్ళు శనిని తైలాభిషేకం చేసి అభిషేకాలు చేసి ఎన్నో వారాలు పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకు పోతాయి అనంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఆవిడ అంతకుముందు ఇచ్చిన వరం అన్నమాట, ఆ వర ఫలితం అది. అయితే మొత్తం మీద విద్యార్థులు ఎవరైతే చదువులో నెమ్మదించినా కానీ ఉన్నత చదువులు చదవాలన్నా ఇప్పటి నుంచి వాళ్ళు విద్యాబుద్ధులు సమృద్ధిగా ఉండాలి అన్నా కూడా శనీశ్వరుడికి అలాగే రాహుకేతులకు పూజ చేసుకుంటూ శివపార్వతులు అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటూ ఉంటే ప్రథమంగా మనం ఫలితాలు వినాయకుడికి పూజ చేయాలి, సరస్వతీదేవికి పూజ చేయాలి, వాటితో పాటు వీళ్ళందరికీ పూజలు చేయాలి. అలాగే పిల్లలకు ఒకవేళ ఉచ్చారణలో ఏమైనా ఇబ్బంది ఉన్నా చక్కగా వాళ్ళ కాగితం మీద ఆ మంత్రాన్ని ఆ శ్లోకాన్ని రాసిస్తే వాళ్ళు చదువుకుంటారు కదా. అంతే వాళ్ళంతా ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎన్నో పుస్తకాలు చదివే వాళ్ళకి ఈ స్తోత్రాలు వాళ్ళకి అసలు ఎంతో ఈజీ అన్నమాట. కాబట్టి చక్కగా కాగితం మీద రాసుకుని ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఉంటే విద్యాబుద్ధులు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలండి. చూసారు కదా ఇది వాళ్ళ కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.